ప్రైమ్ 2.0 ప్రాజెక్టుకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా స్టాంపు రైటర్లు పెన్డౌన్ చేశారు. అందులో భాగంగా నంద్యాల్లో మొదటి రోజు స్టాంపు రైటర్లు, స్టాంప్ వెండర్లు పెన్డౌన్ చేసి సబ్ రిజిస్టార్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా స్టాంపు రైటర్ల, స్టాంప్ వెండర్ల సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఫారూక్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న ప్రైమ్ 2.0 ప్రాజెక్టు వల్ల భద్రత ఉండదని, స్టాంపు రైటర్లు కనుమరుగయ్యే అవకాశం ఉందని ఆరోపించారు. వెంటనే ప్రైమ్ 2.0 ప్రాజెక్టును విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో స్టాంపు రైటర్ల అసోసియేషన్ సెక్రటరీ రమేష్, మాలిక్, స్టాంపు రైటర్లు, స్టాంప్ వెండర్లు పాల్గొన్నారు. మేమైతే ప్రభుత్వానికి వ్యతిరేకులం కాదు, అనుకూలం. ఏమంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో మాకు ఇక్కడ మా భవిష్యత్తు ఎక్కడ కనుమరుగవుతుందో అనే చిన్న భయంతో మేమేం ధర్నాలు సమ్మెలు చేయట్లేదు. ఓ కేవలం పెండౌన్ చేసి మా నిరసన వ్యక్తం చేస్తున్నాము. కాబట్టి దయచేసి ప్రభుత్వం వారు మా బాధను అర్థం చేసుకుని మా వ్యవస్థను ఇలాగే పాత పద్ధతిలోనే కొనసాగించాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము. ఎన్నో రకాల సంస్కరణలు చేస్తుంది. అయితే ఆ సంస్కరణలు మేము దస్తావేజు లేకుండా ఎవరు కాన్వెంటర్లు కానీ దస్తావేజు లేకుండా కానీ ఎవరు తప్పు పట్టడం లేదు. మేము ఆ సంస్కరణకు వ్యతిరేకం కూడా కాదు. కాకపోతే ఆ సంస్కరణ వల్ల మా జీవనభివృద్ధి కనుమరుగుతుంది. కాబట్టి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసుకుంటూ ఈ పెండౌన్ చేస్తున్నాము. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం, రిజిస్ట్రేషన్ శాఖ వారు మా సమస్యల్ని చూసి మాపై కనికరించి మా వ్యవస్థ సమస్య పోకుండా మేము కూడా దస్తావేజులు రాసే విధంగా ప్యారలల్గా మాకు అవకాశం ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం దస్తావేజు లేఖలు ఎడల చూపే వివక్షతను పక్కన పెట్టి మాకు సహకరించాలని, అదేవిధంగా ఈ పెండౌన్ కార్యక్రమాన్ని ఈ 2 రోజులు కొనసాగించేటందుకు ప్రజలు సహకరించాలని, అదేవిధంగా మాకు మా విషయాలను మీడియా ద్వారా ప్రజలకు అందిస్తున్న మీడియా వారికి మరియు నంద్యాల పట్టణ ప్రజలకు, గ్రామీణ ప్రాంత ప్రజలకు, మా సేవ విలాసులకు, మాకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం వారు మరొక్కసారి జగనన్నే మా భవిష్యత్తు, జగనన్న మాకు మా భవిష్యత్తును అలాగే ఉంచుతారని, జగనన్నపై మీద నమ్మకంతో మేము ఆయన్ని మీ ద్వారా రిక్వెస్ట్ చేసుకుంటున్నాము.